భద్రాచలం నీరజా హాస్పిటల్లో దారుణం. వసతులు లేని వైద్యంతో ఓ మహిళ బలి. భద్రాచలం నీరజా హాస్పిటల్లో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి. ఆపరేషన్ వెకటించి గంగమ్మ మృతి. లక్షల రూపాయలు వసూలు చేసి సరైన వైద్యం అందించలేదని ఆరోపణ. హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన. సరైన వసతులు వైద్యులు లేకుండానే హాస్పిటల్ నిర్వహిస్తున్నారని ఆరోపణ. ఇక్కడ గడ్డ ఆయన కోసం వచ్చాం ఆపరేషన్ చేయడానికి. ఆపరేషన్ చేయడానికి వస్తే మే ఇయాల మధ్యాహ్నం వచ్చిన మే మధ్యాహ్నం వస్తే ఇవాళ కుదరదు అన్నం తిన్నారు కదా అన్నారు. రేపు పొద్దుటి చేద్దామన్నారు. సరేలే మేడం అన్నా పొద్దుటి చేద్దాం అనేసరికి మళ్ళీ నైట్ అన్నారు బ్లడ్ టెస్ట్ అయ్యని చేసి నాలుగింటికి అలా చేస్తామమ్మా అని చెప్పారు. అలా చెప్తే సరేలే అమ్మా అన్నాం. అలా చేసినాక బ్లడ్ అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత తీసుకెళ్ళారు రూమ్లో తీసుకెళ్ళారు. పెట్టేసారు. ఆపరేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఆపరేషన్ అవుతుంది అనేటప్పుడు అన్నారు. అన్న తర్వాత అట్లా అన్నారు. ఆ గడ్డ కోసం బాక్స్ కూడా తెమ్మన్నారు. తెచ్చాము. అది తెచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ మా వారిని పిలిచారు. మా అన్నయ్యని బావని పిలిచి హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. ఫస్ట్ ఏమీ లేదు దానికి. ఏ జబ్బు లేదు. ప్రాబ్లం ఏమీ లేదు దానికి. బాగానే ఉంది. అన్ని టెస్ట్ చేసి అప్పుడు ఆపరేషన్ చేశారు. తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. హార్ట్ అటాక్ వచ్చింది దానికి ఏం లేదు కదా. అలాంటిది ఏం లేదు కదా సార్. ఎట్లా వచ్చింది సార్ దానికి అంటే లేదమ్మా హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా ఆగిపోయింది గుండె ఆగిపోయింది అన్నారు. ఓన్లీ ఇక్కడే ప్రాబ్లం అండి. అసలు ఎలాంటి సమస్య లేదు. ఓన్లీ ఇక్కడ నెక్ మీదే ప్రాబ్లం ఉంది. అసలు గుండె ఆపరేషన్ అంటే గుండె ఇది గుండె నొప్పి ఇది ఏం లేదు మా అక్కకి. లేని పోని క్రియేట్ చేసి వాళ్ళు అలా చెప్పారు. ఏంటంటే మళ్ళీ మేము ఆపరేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఓన్లీ ఇక్కడే కదా వాళ్ళు ఏదో బై మిస్టేక్ ఇక్కడ ఏదో నరం కట్ చేసి ఉంటారు కావాలని చేసి మళ్ళీ గుండె నొప్పి అని వాళ్ళు మా మీదే నడుతున్నారు. ఇది ఉందా అలాంటి నొప్పి ఉంటే మా అక్క నాకు ఇలా నొప్పి ఉంది అని చెప్పేది కదా ఇంతకుముందు. అలాంటి నొప్పి ఏం లేదు ఇంతకుముందు. ఇలాంటి మా అక్కకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ ఇక్కడే మెడ మీదే బాగా కొద్ది వాపు వచ్చింది. అదే ఆపరేషన్ ఇంతకుముందు ఎక్కడైనా చేస్తే అయితే అంటే కొద్ది కొన్ని రోజులు ఆగుదాం అనుకున్నా. మళ్ళీ ఇది ఎలాగైనా చేయాల్సిందే కానీ వాళ్ళ డాక్టర్లు చెప్పారు ఎప్పుడైనా చేయాల్సిందే లేకపోతే పెద్దది అవుతుంది అని చెప్పారు. సరే చేద్దామని వాళ్ళ కాడ వాళ్ళ హాస్పిటల్లో తీసుకొచ్చిన నీరజా హాస్పిటల్ తీసుకొస్తేనేమో వాళ్ళు సరే నిన్నేమో మధ్యాహ్నం వచ్చారు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత సాయంత్రం అన్నం తిన్నారంట. కాసేపు ఆగి ఇప్పుడే తిన్నామనేసరికి ఈరోజు నాలుగింటికి పొద్దుగాలే వాళ్ళు ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడో నరం కట్ చేశారు. కట్ చేసేసి ఇంకా మా గుడ్డు పోటు వచ్చింది లేనిపోని క్రియేట్.